ఉగాది ఎంతో విశేషమైన పర్వదినం. తెలుగు సంవత్సరాది ఉగాది. ఉగాది పండుగకు సంబంధించిన మత్స్య మహాపురాణంలోని ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజే, అంటే ఉగాది రోజునే సృష్టి జరిగిందని మత్స్య మహాపురాణం తెలియచేస్తుంది. దానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్య అవతారం గురించి తెలుసుకోవడం కోసం సూతుణ్ణి ఇలా అడుగుతారు. ఓ సూత మహర్షి, నీవు సకల శాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసినవాడివి, మాకు అనేక పురాణాలను వివరించిన వాడివి. మా అందరిలో ఒక సంశయం ఉంది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎందుకు ఎత్తాడు? దాని గురించి తెలియచేయండి అని సౌనకాది మహర్షులు సూతుణ్ణి కోరారు. అప్పుడు సూత మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నీరు నరులకు ప్రాణాధారం. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ పరబ్రహ్మమూర్తే నారాయణుడుగా పిలువబడుతున్నాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏదీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కాని ప్రాణం కాని ఉండేది కాదు. అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుండి మహత్తు, దాని నుండి అహంకారం, దాని నుండి గుణాలు, అక్కడి నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగానే ఉండేది. ఆ జలమయంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశము లేకుండా వటపత్రంపై ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. మొదట ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలయబెట్టగా అందులో నొరగబుట్టే రెండు బుడగలు లేచాయి. ఆ బుడగల నుండే భూమి, ఆకాశాలు ఏర్పడ్డాయి. అలాగే భూమి మీద రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మిదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు తొమ్మిది రూపంలో ఉన్న మహావిష్ణువు. తరువాత ఆ కమలం నుండి నాలుగు ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో తోచక తామర తాడు ద్వారా కమలం లోపలికి ప్రవేశించాడు. అక్కడ నారాయణుడి గర్భగుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటకు వచ్చాడు బ్రహ్మ. ఆ కమలంలో ఏం చెయ్యాలో తోచక ఒకచోట కూర్చుని ఉన్నప్పుడు అతనికి తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అనే మాటలు వినిపించాయి. ఆ విధంగా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చెయ్యాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి నీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. ఇక ప్రకృతి బ్రహ్మదేవుడికి సరస్వతీ రూపంలో కనిపించింది. బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషులు ఏకమయ్యారు. వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి ఆరేసి అక్షరాల చొప్పున జన్మించాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి జన్మించారు. మనసు నుండి సనత్ కుమార, సనసు జాతులు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. వెంటనే మహావిష్ణువు
కోటి సూర్యుల తేజస్సుతో జలాన్ని అంటే నీటిని ఇంకింపచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, అతల సుతల వితల అదో లోకాలు ఏడు నిర్మించాడు. ఈ లోకాలంటిలో దేశాలు, నదీ నదులు, సముద్రాలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టించబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి. ఆ జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. 15 రెప్పలపాటు కాలం ఒక కాస్ట, 30 కాస్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక రోజు. ఈ విధంగా 15 రోజులు ఒక పక్షం లేదా అర్ధమాసం, 2 అర్ధమాసాలు ఒక నెల. ఈ విధంగా 12 నెలలు ఒక సంవత్సరం. ఈ విధంగా జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఇలా మానవలోక ప్రమాణాలు నిర్ణయించబడ్డాయి. ఈ విధంగా మానవులకు 1 సంవత్సరం, దేవతలకు 1 రోజుగా నిర్ణయించబడింది. అదేవిధంగా 17,28,000 మానవ సంవత్సరాలు ఒక కృతయుగ ప్రమాణం, 12,96,000 సంవత్సరాలు ఒక త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 సంవత్సరాలు ఒక ద్వాపర యుగ ప్రమాణం, 4,32,000 సంవత్సరాలు ఒక కలియుగ ప్రమాణం. ఇలా 4 యుగాలు కలిస్తే 1 మహాయుగమవుతుంది. బ్రహ్మకు 1,000 మహాయుగాలు ఒక పగలు, 1,000 మహాయుగాలు బ్రహ్మకు 1 రాత్రి అవుతుంది. బ్రహ్మదేవుడు 1 పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమైపోతుంది. తరువాత 1,000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు నిద్ర నుంచి మేల్కొని సృష్టిని యథావిధంగా ప్రారంభించి సృష్టి చేస్తాడు. ఈ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూతుడు శౌనకాదిముళ్లకు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశంలో సత్యవతుడు అనే మహారాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు, ధర్మాత్ముడు. అతని రాజ్యంలో ఉన్న వారంతా కేవలం సత్యాన్ని మాత్రమే పలికేలా శాసించేవాడు. అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలు ముగించుకు వచ్చేవాడు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండగా అతని చేతిలో 1 చేప పడింది. దానిని అతను నీటిలో వదిలేశాడు. మళ్ళీ అతను నీటిని చేతిలోకి తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ చేప కనిపించింది. మహారాజుతో ఆ చేప ఇలా పలుకుతుంది, రాజా, ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి, దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది చేప. దాంతో ఆ రాజు ఆ చేపను తన పాత్రలో వేసుకుని తీసుకువెళ్తాడు. అలా చేపను తీసుకువెళ్ళిన తర్వాత ఆ చేప ఆ పాత్రలో పట్టలేనంతగా పెరిగిపోతుంది. రాజు ఏం చెయ్యాలో తోచక దాన్ని తీసుకువెళ్ళి 1 గంగాళం వంటి పాత్రలో వేయిస్తాడు. తర్వాత రోజు అది కూడా పట్టలేకుండా చేప పెద్దదైపోతుంది. అలా పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. వెంటనే రాజు ఆ చేపను 1 చెరువులో వేయిస్తాడు. మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేనంతగా చేప పెద్దదైపోతుంది. ఇక ఆ రాజు ఆ చేపను అతి కష్టం మీద 1 సముద్రంలో విడిచిపెడతాడు. అప్పుడు ఆ చేప మహారాజుతో ఇలా పలుకుతుంది, ఓ సత్యవ్రతుడా, నేను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని. నేను మత్స్యావతారాన్ని దాల్చాను. నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా కాపాడావు. 15 రోజుల్లో 1 ప్రళయం రాబోతుంది. దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి. కానీ నీ వంటి సత్యవ్రతులు ఈ ప్రళయంలో చనిపోవడానికి వీల్లేదు.
కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమయ్యే ఔషధాలను విత్తనాల్లో వేసుకుని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్తఋషులు కూడా ఆ నౌకను ఎక్కుతారు. అప్పుడు నేను మీ అందరినీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ తాడు పట్టుకుని లాక్కుంటూ తీసుకువెళ్తాను. ప్రళయం సమాప్తం అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉండి కాపాడతాను అని పలుకుతుంది చేప. మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషిస్తాడు. ఆ విధంగానే స్వామి చెప్పినట్లు అన్నీ సిద్ధం చేసుకుని ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలో ప్రవేశించారు. అప్పుడు ఆ ఎండ వేడికి సకల ప్రాణులు మాడి మసైపోతున్నాయి. అగ్నిదేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచాక మహావర్షం కురిసింది. దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది. శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు మరియు సప్తఋషులు సురక్షితంగానే ఉన్నారు. నావను ఎక్కారు. ఆ సమయంలో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వచ్చి పడవతాళును నోటిలో కరుచుకుని ఆ పడవను లాగుతూ ఆ మహాప్రళయంలో ముందుకు సాగిపోతున్నారు. ఆ ప్రళయంలో కేవలం ఆ చేప యొక్క తేజస్సు, అలాగే సప్త మహర్షుల యొక్క తపస్సు తేజస్సు తప్ప ఎటుచూసినా చిమ్మ చీకటిగా ఉంది. ఈ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందరినీ కాపాడుకుంటూ వచ్చింది. ఈ విధంగా మహావిష్ణువు ప్రళయ సమయంలో మళ్లీ సృష్టి కోసం సత్యవ్రతుడు ఇంకా సత్యవ్రతులైన చాలామందిని సప్తఋషులను కాపాడాడు. తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొని చూడగా వేదాలు కనబడలేదు. వాటిని సోమకుడు అనే రాక్షసుడు దొంగిలించాడు. వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేవు. ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడి యందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువుతో ఇలా పలుకుతాడు. దేవా, నీకు తెలియంది ఏదీ లేదు. నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా దగ్గర ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వల్ల సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా పలుకుతాడు. బ్రహ్మదేవా, విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను తిరిగి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్ళాడు మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు. ఇక సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకుని వాటిని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరలేదు. అందుకోసం ఆహారం సంపాదించడానికి సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగాల్ని ప్రయత్నిస్తాడు సోమకుడు. ఆ విధంగా శ్రీహరి సోమకుడి మధ్య యుద్ధం జరుగుతుంది. సోమకాసురుడు రాక్షసుడు, మహాబలశాలి అవడం వల్ల శ్రీహరి సోమకాసురుడి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తన కోరలతో సోమకుణ్ణి పట్టుకుని చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖము తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. శ్రీహరి చేతిలో ఉన్న వేదాలను చూసి బ్రహ్మ ఎంతగానో సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి, బ్రహ్మదేవా, ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకుని తిరిగి సృష్టిని ప్రారంభించాడు. ఈ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా
ఉగాది ఆచరణలోకి వచ్చింది అని సూతుడు సౌనకాది మహర్షులకు వివరించి చెప్తాడు. ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కథను ఉగాదిలోక విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.